హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వరల్డ్ ఛానల్. నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనబడుతున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ హోమీ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేవి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇందులో ఓన్లీ తెలుగు మీడియంకే. ఇందులో మనకి హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్లో మనకి ఎక్కువ చదివే అవసరం లేదు. అండ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ ఇక్కడ రాశాను మీకు. ఇవి ఓన్లీ ఇలా చదువుకుంటే మీకు పాస్ అయిపోతారు. అలాగా దీనికి మనకి ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. గ్రేడింగ్ పాయింట్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు. ఓన్లీ సబ్జెక్ట్ గ్రూప్ సబ్జెక్టులు మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఇదేంటంటే మనకి ఓన్లీ పాస్ అయితే చాలు. అందుకోసమనే మీకు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ మీకు ఒక 5 ఉంటాయి. అవే ఓన్లీ చూడండి, ఇలా చదువుకుంటే మీకు సరిపోతుంది. ఇక్కడ విలువలు అనగానేమి, వ్యక్తి జీవితంలో సమాజంలో దాని ప్రాముఖ్యత ఏమిటి, విలువల గురించి రాయాలి మనం. ఇక్కడ విలువల గురించి మీరు మెయిన్ ఏంటంటే ఎడ్డింగ్స్ సైడ్ ఎడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ సైడ్ ఎడ్డింగ్స్ అనేవి చూసుకోండి. ఇక్కడ విలువ అనగా ధర, అమూల్యము, ప్రేము, యోగ్యము అనే పదంలో ఉపయోగిస్తారు. మీకు విలువ గురించి ఏమైనా తెలిస్తే చూడండి, లేదంటే ఇక్కడ మీరు చదువుకోండి. ఇక్కడ విలువలు 2 రకాలు, ఇక్కడ చలన స్వభావం, అంతర్గత స్వభావం. ఈ 2 హెడ్డింగ్స్ చూసుకోండి. అంతర్ స్వభావం అంటే ఏమిటి, చలన స్వభావం అంటే ఏంటో, తర్వాత మళ్ళీ సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. ఇక్కడ మళ్ళీ విలువల్లో 2 రకాలు, ఆచార్య అనే 2 విలువలు ఉంటాయి. విలువల యొక్క విధులు అండ్ ఇక్కడ చదువుకోండి మీరు, నేను ఎలా తీసేస్తున్నాను. ఇక్కడ అంతర్గత విలువలు మధ్య గల సంబంధం ఇది చూసుకోండి. ఇది ఆధ్యాత్మికమైన మంచితన భావన. ఇక్కడ విలువలు అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది ఇది మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నేను శరీరం అనే కార్యకలాపాలు ఎలా అర్థం చేసుకుంటావు, నేను శరీరం అనే కార్యకలాపాలను ఎలా అర్థం చేసుకుంటావు, నీలో జరిగే కార్యకలాపాలు అండ్ నీ శరీరంలో జరిగే కార్యకలాపాలు అనేవి ఇక్కడ మనకి హెడ్డింగ్స్ ఇవి. ఇక్కడ శరీరంను గుర్తించి నెరవేర్చుట, నిన్ను తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం, ఈ 4 హెడ్డింగ్స్ చూసుకొని దాని గురించి ఇక్కడ రాసేయడమే. చూడండి ఒకసారి, నాలో జరిగే కార్యకలాపాలు, నా శరీరంలో జరిగే కార్యకలాపాలు. మీరు చదువుకోండి, మ్యాటర్ అనేది మీకు మ్యాటర్ అనేది ఇంకా చదివిస్తే టైం అయిపోతుంది. మీరు చదువుకుంటే నేను ఇలా ఎలా చూపిస్తున్నాను కదా, అది అలా చదువుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నాలో జరిగే కార్యకలాపాలు, శరీరంలో నన్ను తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం, ముగింపు అయిపోయింది కదా. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇప్పుడు 10 మార్క్స్ 2 చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ 2 కూడా పక్కా వచ్చేస్తే మీరు అది అలా చదువుకోండి సరిపోతుంది. ఇక్కడ 5 మార్క్స్ చూసుకుంటే విలువలు, విద్య, మార్గదర్శకాలు. అక్కడ మనం ఫస్ట్ చూసిన దాంట్లోనే మళ్ళీ ఆ 10 మార్క్స్లోనే 5 కూడా ఇస్తారు. దాన్ని అలా చూసుకోండి, విశ్వజనిత్య, హేతుబద్ధత, సహజమైన, సామరస్యమైనవి. ఇక్కడ మళ్ళీ ఇలా చూసుకుంటే 2వ క్వశ్చన్, మానవ సంబంధం నెలకొనడానికి అనుసరించే వలసి నీతి నియమాలు ఏది. సేమ్ సైడ్ హెడ్డింగ్స్ అవి చూసుకోండి. మానవ సంపూర్ణ లక్ష్యం ఏంటి, మానవ విలువలు, ప్రేమించే స్వభావం, శాంతి, విధులు, న్యాయం. మళ్ళీ కుటుంబంలో మానవ విలువలు పెట్టే లేక కుటుంబం ఎట్లా, వ్యక్తి విధులు ఏమిటి, కుటుంబం. ఇది మళ్ళీ 7 మార్క్స్. ఇది ఎక్కువ, అది 10 మార్క్స్ అన్నాను కదా, కాదు ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ 7 మార్క్స్. ఇవి ఇందాక చూపించిన 5 మార్క్స్, ఇదిగోండి 7 మార్క్స్. ఇక్కడ మీకు సేమ్ ఇది హెడ్డింగ్సే, మెయిన్ హెడ్డింగ్స్ కూడా చాలా నీట్గా పెట్టండి. మిగతాది మ్యాటర్ ఏది రాసినా పర్వాలేదు, మీకు అంతా ఇది సొంతంగా రాయొచ్చు. కాకపోతే మీకోసమనే ఈ నోట్స్ పై రాసి మీకు ఇదిలా పెడుతున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇదిలా చదువుకుంటే మీరు పక్కాగా పాస్ అయిపోతారు ఫ్రెండ్స్. మీకు ఓన్లీ ఇది ఎక్కువ మార్క్స్ కూడా రావసరం లేదు. గ్రేడ్ ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్లే మీరు నీట్గా చదువుకోండి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా పెట్టాను, మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డిగ్రీ మొత్తం ఆల్మోస్ట్ సబ్జెక్టులు అన్నీ కూడా పెట్టేసా. అవి అలా మీరు ప్రాక్టీస్ అయిపోతే మీరు అలా పాస్ అయిపోతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ డేట్ కూడా 22 కదా, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా షేర్ చేయండి, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళెందుకు మీరు ఇది చేయడం.
ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.